భాష ఎందు ఎందుకు మాట్లాడుతున్నారో రాజకీయాల్లో, వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకునేటటువంటి వ్యాపకం ఉన్నవాళ్ళు, పెద్ద నాయకులని భావించేవాళ్ళు. నిన్న కూడా, నిన్నో మొన్నో రిపబ్లిక్ డే రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, తన తండ్రి గురించి మాట్లాడి. ఎవరికి తెలియదు, వాళ్ళ తండ్రి ఇస్ ఏ పోలీస్ ఆఫీసర్, అది ఎక్సైజ్ ఆఫీసర్, ఎవ్రీబడి నోస్ ఇట్. ఆయన మాట్లాడతాడు ఏంటి, మా నాయనమ్మ దీపారాజన చేస్తుంటే దానిలో సిగరెట్ వెలిగించుకున్నాడు మా నాన్న అని. జనరల్ ఇలాంటివన్నీ ఎక్కడ చూస్తాం, సినిమాల్లో విలన్ దగ్గర చూస్తాం. తండ్రి గురించి, చనిపోయిన తండ్రి గురించి ఈ రకమైన వ్యాఖ్యలు చేసేటటువంటి వ్యక్తుల్ని సమాజం గౌరవించాలని నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా. ఆయన హేతువాది అయితే అవ్వచ్చు, హేతువాదులు చాలా మంది ఉంటారు. హేతువాదులు ఉంటే దీపారాధనలో వెళ్లి సిగరెట్లు అంటించుకోవటం, దేవుడి దగ్గరికి వెళ్లి బూతులు తిట్టడం చేయరే, వాళ్ళ నమ్మకాలు వాళ్ళని గౌరవించాలి. ఈ రాష్ట్రంలోను, ఈ దేశంలోను, మానవ సమాజంలోను ఎదుటి వారి నమ్మకాలను గౌరవించాలి. నువ్వు హేతువాది అయితే నిన్ను నేను గౌరవించాలి, నేను భక్తుడినైతే నన్ను గౌరవించాలి. దీపారాధనలో సిగరెట్ వెలిగించుకునేవాడు మా నాన్న, అలాంటి కుమారుణ్ణి నేను అంటే ఏంది, నాకు అర్థం కాలేదు. అది నిజమో అబద్ధమో మనకు తెలియదు, నిజమో అబద్ధమో చిరంజీవి గారు చెప్పాలి. నేను అడుగుతా ఉన్నా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఏమిటి, అలాగే నాగబాబు గారు, వాళ్ళు చెప్పండి ఏమిటి దుర్మార్గమైనటువంటి మాటలు. భాష మీద పట్టు లేని వారు, ఏం మాట్లాడుతున్నారో తెలియని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ రాజకీయ నాయకులై ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాం, మేము ప్రభుత్వాన్ని సాధిస్తాం అని పిచ్చి కేకలు పెట్టే వాళ్ళకి ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెబుతారనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నాను. ఇవాళ యువ గళం పేరుతో వస్తున్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారి కుమారుడికి ఏ విధంగా ప్రజలు సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్తారు. నేను మనవి చేస్తున్న, పోలీసులు ఏదో చేయడానికి వచ్చారన్నారు కదా, రేపు జనం కూడా అదే చేయడానికి వస్తారా, నాకు అర్థం కాల. పోలీసుల గురించి అంత వ్యాఖ్యలు చేశాడు, మరి జనం కూడా వచ్చేవాళ్ళు కూడా దానికోసం వస్తారా, మీ మీద ప్రేమతో రారా? పోలీసు ఆ డ్యూటీ కోసం వస్తారు, ఆ డ్యూటీ చేస్తారు, సక్రమంగా చేయకపోతే అడుగు అంతే తప్ప బూత్ పదజాలంతో మాట్లాడటం అనేది చాలా తప్పిది. నేను ఇప్పటికీ ఒక మాట చెప్పదలుచుకున్నారు, పోలీసు వారు ఎవరైతే ఉన్నారో, సిన్సియర్ గా పనిచేసే పోలీసు వారు, దయచేసి వాళ్ళ భోజనాలు తినకండి అయ్యా, మీరే వండుకోండి అయ్యా. ఏమో భోజనాలు తింటారో లేదో నాకు తెలియదు. సహజంగా ఇక్కడికి వచ్చారనుకోండి పోలీసులు, నాకు మినిస్టర్గా ఉంటే పోలీసులు మేము భోజనం పెడతాం, ఎందుకు వాళ్ళు తెచ్చుకోలేరు కదా, ఎందుకు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను దయచేసి పోలీసు వారికి మనవి చేసిందంటే ఈ యువ గరళం